భరధరం విష్ణు శేశ్వర నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ప్రశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రేయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం. ఇప్పటి వరకు నేను చిన్నపిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కానీ, పెద్దవాళ్లకు పేర్లు పెట్టే విషయంలో కానీ, అంటే వాళ్ళ పేరు కరెక్షన్ చేసే విషయంలో కానీ, మనకు మనల్ని విశ్వసించి ఎన్నో దేశాల నుండి అమెరికా, లండన్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, జర్మనీ, నెదర్లాండ్, మన తెలుగు వాళ్ళండి, కువైట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు, దుబాయ్లో, ఖతర్లో ఎంతోమంది. అసలు మీరు నమ్ముతే నమ్మండి, లేదంటే లేదు, ఇది అక్షరసత్యంగా చెప్తున్నాను. ఈవెన్ నన్ను కలచడానికి నేను హిమాయత్ నగర్లో అందుబాటులో ఉంటాను సండేస్. నన్ను కలచడానికి దుబాయ్ నుండి అప్ అండ్ డౌన్ టికెట్స్ 30-40,000 పెట్టుకుని కూడా నా దగ్గరికి వచ్చారు. అంత విశ్వాసంతో మన తెలుగువారు ఎక్కడెక్కడి నుండో నా దగ్గరికి వస్తున్నారు. నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞునై ఉంటాను. నా జీవితకాలం కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా కూడా నేను తప్పకుండా మీకు ఒక అండలాగా నిలబడతాను, నా సాయశక్తులకు కృషి చేస్తాను. నేను ఎంతవరకు మీకు ఎంత చక్కటి కరెక్షన్ ఇవ్వాలో అంత కరెక్షను నేను ఇస్తాను. నేను ఎటువంటి నల్ల సందేహం లేదు. ఎందుకంటే అంత దూరం నుండి కూడా కొందరు చిన్నపిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కూడా మన తెలుగువారు ఎక్కడెక్కడో, అసలు నిజంగా ఎక్కడెక్కడో ఏ కంట్రీస్లో ఉన్నారో కానీ, అక్కడ నుండి కూడా వాళ్ళ పిల్లలకి నాతో పేర్లు పెట్టించుకుంటున్నారు. నాకు చాలా సంతోషం అండి. అది మామూలు విషయం కాదండి. ఒక పిల్లవాడి పేరు ప్రజెంట్ చేస్తే, ఎవరు పెట్టారు ఈ పేరు, ఈ అబ్బాయి ఇంత చక్కగా ఉన్నాడు అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే, 100 సంవత్సరాల పీరియడ్లో నా పేరు ఎప్పటికీ మీకు మూత అంటే వచ్చేస్తూనే ఉంటుంది, అంటే తెలిసిపోతూనే ఉంటుంది. అంటే ముఖ్యంగా నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను. అది ఏం సిద్ధాంతం అంటే, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం అసలు తెడపెట్టకూడదు. ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకునే నేను ముందుకు నడుస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా అదృష్టవంతులు అవుతారు, మంచి స్థానంలో స్థిరపడాలి. ఆ భగవంతుని నేను అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలిగి ఎవరికి అంటే మనం ఒకటేనండి, శాస్త్రం ఏం చెప్తుందంటే, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని మళ్ళీ కాపాడుతుంది. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని నష్టపరచకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇవి సూత్రాలను మనం పాటించినట్టయితే మనం జీవితంలో ఒక మంచి స్థానంలో స్థిరపడిపోతాం. ఎందుకంటే ఆ భగవంతుడి సృష్టిది, ఆ భగవంతుడి తీర్పుది. కాబట్టి మీరు కూడా అదృష్టవంతులు అవుతారు. ఈ వీడియోలో శనివారం రోజు గురించి, పుట్టినవారి గురించి నేను తెలియజేస్తున్నాను. శనివారం రోజు కనుక మీరు పుట్టినట్టయితే, అదేవిధంగా నేను చెప్పినటువంటి తేదీలు 8వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ, 26వ తారీఖు కానీ, 4వ తారీఖు కానీ, 22వ తారీఖు కానీ, 13వ తారీఖు కానీ, 31వ తారీఖు కానీ, ఈ యొక్క తేదీలలో కనుక మీరు శనివారం రోజు జన్మించినట్టయితే మీరు అదృష్టవంతులు అవుతారు. దీనికి మీరు చేయాల్సిన కార్యక్రమం, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని ఆ పేరును రోజు నోట్బుక్లో రాసుకోవడం ద్వారా మీరు తప్పకుండా మంచి అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోదని, మీ గురించి మీరు పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అనుకుంటా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది మీకు కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినం.